విషయానికి తిరిగిస్తాతో ఇక మళ్ళీ జయసుధ గారు సడన్ గా టీడీపీలో చేరారు. ఏంటి తులసిరెడ్డి గారు ఏంటి కారణం, మీ పార్టీ మీద అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది ఆవిడకి? ఇప్పుడు దాంతో ఆవిడ ఎక్కడ తీర్చుకోలేకపోతున్నారో, మరి ఇద్దరు రెండు రాష్ట్రాలను సేవలు అందిస్తున్నారంట. ఈ ఫిరాయింపుల వ్యవహారంలో ఆవిడదేం ఫిరాయింపు మీరు చెప్పిన దాని ప్రకారం ఫిరాయింపు కింద కూడా తీసుకోకలేదు, ఎందుకంటే అధికారంలో లేరు కాబట్టి, ఆవిడ ఎక్కడ పదవులు లేరు కాబట్టి. ఆవిడ చాలా రోజుల ఉంటే పెద్ద యాక్టివ్గా లేదు కాంగ్రెస్ పార్టీలో, ఈవెన్ 2014 ఓడిపోయిన తర్వాత పెద్ద యాక్టివ్గా లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. కాకపోతే ఏమంటే మొన్న మా ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం, కొంచెం సినీ ఫీల్డ్లో ఆ టైప్ చూసుకున్నది, మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాక ఖాళీగా ఉండలేరు కదా, కాబట్టి ఏదో ఆవిడ పొజిషన్లో ఇది బెటర్గా ఉంటుంది ఆర్గ్యుమెంట్. మరి తమాషా, నేను 99లో టీడీపీకి ప్రచారం చేశానన్నారు, 2009లో కాంగ్రెస్ ఎలక్ట్ అయ్యారు, మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా దగ్గర అయ్యారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి దగ్గర అయ్యారు. ఎట్లా ఎట్లా మారుతారు, భలే తమాషాగా ఉంటాయి కదా సిద్ధార్థాలు గారి ఇట్లా దానికి. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఆవిడ అక్కడ ఏపీలోనే పోటీ చేసే అవకాశం ఉంది. సినీ గ్లామర్ తోటి ఇప్పుడు వాళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది, చంద్రబాబు గారు టోనీ ప్లేయరు ఇంకెవరెవరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ సలహాదారులుగా పెట్టుకుంటారంట. వాళ్ళందరూ సలహాదారులుగా వస్తారా, అసలు ఆయన ఉపయోగపడుతుందా రాష్ట్రానికి? బాగా రెండు రకాల సలహాదారులు, ఒకటి ప్రభుత్వ డబ్బుతో ఉండే సలహా, డబ్బు ఖర్చు పెట్టి ఉండే సలహాదారులు, ఏదో ఒక సలహా ఇచ్చే సలహాదారులు, రెండు రకాలు ఉంటారు. ప్రభుత్వ డబ్బు కాకుండా సలహా ఎవరిచ్చినా తీసుకోవచ్చు, అది విదేశీస్తులు ఇచ్చినా స్వదేశీస్తులు ఇచ్చినా స్వరాష్ట్రం ఇచ్చినా, దాంట్లో మంచి ఉంటే స్వీకరించుకోవచ్చు. కానీ అది ఏమీ లేదు, పెద్ద పెద్ద నిజంగా ఇస్తారా? ఇస్తే బాగానే ఉంటుంది ఏపీకి, అది చంద్రబాబు గారికి కూడా అది ప్రతిష్టే. కానీ అసలు అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే అది విదేశీ మైకును లేదా ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి, అది మనకు రాష్ట్రానికి స్వరాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటే ఎవరిచ్చినా పర్వాలేదు. కానీ అది మనకు స్వదేశీ కాకుండా స్వరాష్ట్రం కాకుండా అది విదేశీ మోజుతో చేస్తే బెడ్స్ కొడుతుంది. మాట్లాడింది జయసుధ అంటే యాక్చువల్గా ఆమె కృష్ణా జిల్లా తర్వాత ఆమెకి ఏదైతుందో ఒక 5 ఏళ్ళు పవర్ ఎంజాయ్ చేసేది. హౌ టు ఆమె ఏ విధంగా ఎలక్షన్ ₹1 ఖర్చు పెట్టకుండా, ఈవెన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె ఆఫీస్ కూడా ఏదైతుందో ఎవరు మెయింటైన్ చేశారు, ₹1 ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుండా 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకోటి ఎన్నికలు అయిన తర్వాత ఆమె నా దగ్గరికి అడగాలంటే నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆమె మేరీ రవీంద్రనాథ్ కూడా ఎమ్మెల్యే ఉంది, ఆమె యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చింది. నువ్వు ఒక నీ దగ్గరికి కార్యకర్తలు రావాలంటే ఆఫీస్ కాల్ చేసి, ఎందుకంటే కిరాయకి కాంగ్రెస్ ఏదైతుందో అధికారం లేదు, అక్కడ వచ్చేయాల డబ్బులు ఆఫీస్కి విషయం ఎవరు ఇవ్వాలి. అప్పుడు ఉన్నప్పుడు ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు ఎంత బొమ్మ ఛాలెంజ్ చేశారు, ఏదైతుందో ఆమె పాపం ఆర్టిస్ట్ అది చేసేది, ఫ్యామిలీ ఏదైతుందో ప్రాబ్లమ్స్ ఉంటే ఆమె ఇన్కమ్ను వదులుకొని వచ్చిందనే ఉద్దేశంతో చేశారు. సో కాకుండా ఇప్పుడు ఏదైతుందో కొన్ని రూమర్స్ అంటే పత్రికలో కాకుండా వేరే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏదైతుందో కుమారుడు కూడా ఏదైతుందో సినిమా రంగ ప్రవేశం చేశాడు. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందనుకోండి, కేసీఆర్ గారిని దానికి ఫంక్షన్ పిలిచారు, అతను కూడా భవిష్యత్తు ఉంటుందంటే తెలుగుదేశానికి ఏదైతుందో ఉండడం వల్ల ఏదైతుందో దానికి కొంచెం డిఫరెంట్ కాదు. నేను ఏంటంటే కొంచెం ఏదైతుందో డిఫరెంట్ కదా, డిఫరెంట్ గా ఉంటుందని ఈ సినిమాల మీద కూడా పెద్ద చర్చ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆమె ఇంకో క్యాల్కులేషన్, ఎవరన్నా ప్రెస్ మిత్రులు కానీ నాలాంటి రాజకీయ నాయకులు సంబంధం ఉంటే ఇప్పుడు అమ్మాయి ఇది మంచి టైమింగ్, నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసే వాళ్ళు టీడీపీకి తక్కువ, నువ్వు స్టార్ క్యాంపెయినర్ అవుతావు, తర్వాత నీకు ఏదైతుందో మళ్ళీ ఏదో నామినేటెడ్ కౌన్సిల్ గిన్సిలో ఏదో ఒక కార్పొరేషన్ లేకపోతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో వచ్చిందంటే హైదరాబాద్ లో 15 క్యాపిటల్ కనుక హైదరాబాద్ లో 15 రోజులు ఉండొచ్చు, అక్కడ ఒక 15 రోజులు అక్కడ ఆఫీస్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అది. రాజశేఖర రెడ్డి వల్ల నేను రాజకీయంలో వచ్చిందని చెప్పారు, రాజశేఖర్ కొడుకుని ఆ విధంగా మద్దతు చేస్తా అని చెప్పారు, ఖచ్చితంగా నేను ఆ కుటుంబానికి నేను చెప్పలేదు. జగన్ మీటింగ్ లో నేనంటే నిన్న చెప్పలేదు అంటున్నా, నిన్నే చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? 90 టీడీపీ ప్రజలు చెప్పాది తెలుగుదేశం ఇంప్రూవ్ చేయడానికి. మళ్ళీ జగన్ గారి చేయించేదో కిరణ్ గారి దగ్గరికి ఎలా పోయేది అనేది తులసిరెడ్డి గారికి జనాలకు అందరికీ తెలుసు. అందుకని అంబిషియస్ గా ఉంది ఏదైతుందో, మళ్ళీ రాజకీయ పదవి ఏదైతుందో అవసరము ఏదైతుందో యాక్టివ్ గా ఉంది, హెల్దీగా ఉంది, తప్పేలేదు. చాలా మంది రాజేష్ గారు కుక్కటిపల్లి జిల్లాలో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడలో లాస్ట్ చెప్పింది రాజేష్ గారు. ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల మాత్రమే పార్టీలు బలపడతాయి అనేదాన్ని, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నాయకులు మారడం వల్ల ఏ పార్టీ వాటి దాకా, మనం జనతా పార్టీ ఎగ్జాంపుల్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో मत जनता पार्टी क्लीन स्वीप कांग्रेस असेंबली लेवेंट चूसा अदे विधा मन चाल एग्जापुल चूसक मित्रों वास्तव का मोहन सड़न ऐसी जयदेव रेड्डी रायपाड़ सांसर गार गंटा श्रीनिवासराव इला बोल मंदिर 15-20 मंది 30 మంది దాకా గెలిచారట మరి అది కూడా లెక్క తీసుకోవాలిగా రాజేష్ గారు చెప్పండి మన తాత్కాలికంగా పార్టీని కొంత సెట్ బ్యాక్ ఉండొచ్చు ఎదురు పార్టీని కొంత బెనిఫిట్ అవ్వచ్చు గానీ రాజకీయం అనేది ఈ రోజు జరిగేది కాదు లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ ఎందుకంటే మనం దానానాగేంద్ర ఎగ్జాంపుల్ చూసాం ఒకసారి రిజైన్ చేసి మళ్ళీ తెలంగాణ బై ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది ఆయన ఎందుకు రూలింగ్ పార్టీ తరఫున పోటీ చేసిన కూడా జనాలు ఆయన రాజేష్ గారు ఆయన టీడీపీలో చేరి ఒక రోజు ముందుగా చేరి టీడీపీలో ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయి గెలిచారు కదా సికింద్రాబాద్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సికింద్రాబాద్ ఎంపీగా చేయమంటే ఆయన కోపం వచ్చి ఆ మరుసటి రోజుకే ఇంకా సాయంత్రం ప్రచార ఆయన టీడీపీలో గెలిచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసి అందరికీ యాక్సెప్టెన్స్ వస్తలేదు లేదు డెఫినెట్ గా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతారు ఎందుకంటే మనం ప్రొవైడెడ్ పార్టీ నాయకత్వాలు ప్రజల నుంచి ఏ బాధ్యత లేకుండా తప్ప రాజేష్ గారు మీ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారు టీఆర్ఎస్ కి వెళ్ళిపోయారు టీడీపీ నుంచి ఇప్పుడు అక్కడ పరిస్థితి చెప్పండి ఎట్లా ఉంటుంది మొత్తం ఆయన కోట్ల తీసుకెళ్ళగలుగుతున్నాడు అండి వాళ్ళ ఆయన అందరికీ ఆయన గెలిచావుగా ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉందా లేదా అది మీ అభిప్రాయం చెప్పండి ఖచ్చితంగా టీడీపీకి వచ్చే డివిజన్స్ ఏమైనా టీడీపీకి వస్తాయని కృష్ణారావు గారు అట్లా తీసుకెళ్ళలేరు ఆయన మళ్ళీ ఓకే చూద్దాం మరి మళ్ళీ మీరు ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడి నేను మీ చేసిన ఏదైతే మిమ్మల్ని అభినందిస్తాను కూడా దానికి ఏమి అభ్యంతరం లేదు అయితే అండ్ మీ విశ్లేషణ కరెక్ట్ గా ఉంది అని పార్టీ ఫీలింగ్ తో చెబుతున్నారా విశ్లేషణగా చెబుతున్నారా అనేది అప్పుడు తెలుస్తుంది రైట్ లక్ష్మీ నరసయ్య గారు గుంటూరు నుంచి నమస్తే సార్ నమస్తే మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం గుడ్ గుడ్ మాట్లాడి సార్ ఇంతకుముందు మామూలుగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇంద్రామర్ గారు ఉన్నప్పుడు రాజకీయంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న అందరికి వాల్యూ ఉంటుంది సార్ అవును ఈ కార్యం ఇప్పుడు ఎవరైనా కానీ అధికారంలో ఉంటేనే వాల్యూ ఉంటుంది అనుకుంటాను సార్ అవును చెప్పారు మిత్రమా దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఒకప్పుడు ప్రతిపక్షాలంటే ఒక విలువ గౌరవం గుర్తింపు ఇవ్వాలి వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి మర్యాద ఇవ్వాలనేటువంటి తత్వం ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటి ప్రతిపక్ష వాడికి ఏం పని చేయమాక ప్రతిపక్ష ఎమ్మెల్యేనా నువ్వేం పట్టించుకోమాక పోలీసు వెళ్ళావా ప్రతిపక్షం అయితే చేయమాక అనేటువంటి దురదృష్టకరమైన రోజులు వచ్చినాయి మరి అది పరిస్థితి ఏ విధానం కాదు అన్ని రాష్ట్రాల్లోనూ అట్లాగే చాలా రాష్ట్రాలు అట్లా ఉంది అన్ని రాష్ట్రాలు అనకపోయినా చాలా రాష్ట్రాలు చెప్పండి చెప్పండి రైట్ అవునా కాదు అవునవును దానికి ఇప్పటికే మార్పు ఉంది కానీ చాలా మంది అధికారం ఉంటేనే పనులు జరుగుతాయి లేదంటే పనులు ఒకటి కేసులు ఒకటి కేసులు పెద్ద పోలీసులు కూడా విచిత్రం అధికార పార్టీ వాడు దౌర్జన్యం చేస్తే అసలు పట్టించుకోరు ప్రతిపక్ష వాడు చిన్న కేసు ఉంటే మాత్రం ఓ పెద్ద చరిత్ర చర్చ అదంతా నడుస్తాం ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదా ఈ కల్చర్ అనేది ప్రాంతీయ పార్టీలు పెరిగినాకనే వచ్చిందండి అంతకుముందు నేషనల్ పార్టీలలో ఇంత లేదు నేను 30-35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ మీరు ప్రాంతీయ పార్టీలు అండ లేకపోతే మీరు నిలబడలేకపోతున్నారు కదా వాస్తవం అందులో ప్లస్ మైనస్ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు బ్రహ్మాండంగా పొగుడుతున్నారు కదా ఓ బ్రహ్మాండం పొగుడుతున్నారు కదా విధానాల విషయం మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాను విధానాలపై ఉన్నప్పుడు ఏంటంటే ప్రాంతీయ పెట్టుకుందంటే కనీసం ఒక ఏమి ఎస్టిమేషన్ కూడా ఏమిస్తలేరండి ఇప్పుడు అవతల పార్టీ సర్పంచ్ ఉంటే కూడా ఏదో రకంగా చేసి చెక్ పవర్ తీసేయడం ఏదో ఒకటి చేయడం అంటే పరిణామాలు మారాలి మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకే పార్టీ మొత్తం ఏకపక్షంగా 100% గెలవాలి గెలిచిన వాళ్ళు కూడా ఆ పార్టీ రావాలి మా పార్టీలకే రావాలి అనే ఈ ఒక్క ఏదైనా మరి రాజకీయ పార్టీలు అట్లా అయిపోయి గెలిచి గెలిచేవాడిదే బర్రె అన్నట్టుగా రైట్ గోని ప్రకాశ్ రావు గారు అలాగే వెంకటేశ్వర్లు గారు తులసిరెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఎలమంచిల శివాజీ గారు అనేక మంది మాట్లాడారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్త విశేష కార్యక్రమం